వీడియోస్ కోసం మా ఛానల్ తెలుగు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా వకీల్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం నమోదు చేసింది రీమేక్ సినిమా అయినప్పటికీ అద్భుతమైన వసూళ్లు రాబడుతుండడం విశేషం అయితే పవర్ స్టార్ మూడేళ్లు గడిచాక తెరపై కనిపించడంతో ఫ్యాన్సు పండగ చేసుకుంటున్నారు వకీల్ సబ్ విడుదలైన మొదటి రోజు నుండే రికార్డు కలెక్షన్స్ నమోదు చేస్తుంది ప్రస్తుతం టాలీవుడ్లో ఏ సినిమా పోటీకి రాకపోయేసరికి వకీల్ సబ్ హవా ఇంకా థియేటర్లలో కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం సినిమా విజయవంతంగా ప్రదర్శితం అవుతుంది ఇదిలా ఉండగా వకీల్ సాబ్ విడుదలైన కొద్ది రోజులకే డిజిటల్ రిలీజ్ కాబోతుందని పుకార్లు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న విషయం తెలుసుకున్న సాబ్ నిర్మాత దిల్ రాజ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా వీడియో రూపంలో సమాధానం ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమాపై వస్తున్న పుకార్లను నేను కూడా విన్నాను వస్తుందనేది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ స్టార్ సినిమా అయినా థియేట్రికల్ రిలీజ్ అయిన యాభై రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తుంది మా వకీల్ సబ్ కూడా యాభై రోజులయ్యాక ఓటీటీ రిలీజ్ చేస్తాం ఇంత మంచి సినిమా అని భావించిన తెలుగు ప్రేక్షకులు దయచేసి సినిమాను థియేటర్లో చూసేందుకే ట్రై చేయండి ఎందుకంటే సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఫోన్లో టీవీలలో రాదు అలాగే కోవిడ్ టైం కాబట్టి మాస్కులు ధరించండి అన్నాడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నివేద థామస్ అంజలి అనన్య రాజ్ కీలక పాత్రలు పోషించారు జబర్దస్త్ మోహన్ మీరు నచ్చిన మీరు మెచ్చిన మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు స్టాప్ డాట్ తెలుగు